రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాలని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047 ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ 20 ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ 47 వచ్చేస్తాయి. మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను. నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి నన్ను మన పొత్తుని నన్ను మా ఎమ్మెల్యేని మా ఎంపీని గెలిపిస్తే మీరు గెలిపిస్తున్నారు. మీరు గెలిపిస్తే అని సందేహం లేదు నాకు. గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దల కొడుతున్నాం. నేను ఎక్కువ మాటలు చెప్పను. సిపిఎస్ ఉద్యోగులకు కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, కానిస్టేబుల్స్కి కానీ, పోలీసుకి కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోలేదు. మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు నాకు. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్ ఒకటే అడగండి, 30,000 మంది ఆడపిల్లలు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది. అమ్మ, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ రాష్ట్రం నుంచి. చెల్లెమ్మ, అక్కమ్మ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకులు ఒకటే అడగండి, 30,000 మంది అక్కలు చెల్లెళ్ళు వెళ్ళిపోతే నువ్వేమైపోయావు, అప్పుడేమైంది అక్కమ్మ చెల్లెమ్మ మాటను ఒకసారి అడగండి. అందుకని మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ అధోగతికి పాలవ్వాలి, భారీ ఓటమి చూడాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జనసేనకి జయము జయము. టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి జయము జయము. మీ అందరికీ జయము జయము. ప్రజలకి దిగ్విజయము కలుగాకని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గొల్లప్రోలు మండలం నుంచి నేను ఇస్తున్న ఈ మెసేజ్ ఒక పిఠాపురంకే కాదు మొత్తం సర్వం రాష్ట్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.